హాయ్ యుయర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ సెషన్లో మే 2019లో నిర్వహించినటువంటి క్రీడలు, వాటి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం, క్రీడాకారుల పైన, విజేతల పైన, టోర్నమెంట్ల విజేతల పైన డిస్కస్ చేద్దాం, రన్నర్స్ పైన. సో అయితే దీంతో పాటుగా కొన్ని మరికొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. సో ఈ యొక్క మే 2019లో జరిగినటువంటి గొప్ప ఈవెంట్గా ఉంది ఏంటంటే ఐపీఎల్. ఐపీఎల్ పైన మనకి అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ పైన ఆడడానికి ఎగ్జామ్లో ఉంటుందన్నమాట. దాంతోపాటుగా రోమ్, అంటే ఇటలీ రాజధాని రోమ్లో రోమ్ ఓపెన్ టెన్నిస్ జరిగింది. దాంతోపాటుగా మనకి ఇదే మే 2019లో మహిళల T20 ఛాలెంజ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది అన్నమాట. సో అంతేకాకుండా భారత ఫుట్బాల్ జట్టు కోచ్గా క్రొయేషియా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఐగర్ స్టిమాక్ కూడా ఈ మే 2019లో ఒకనా రావడం జరిగింది. సో ఇలాంటి అన్ని అంశాలతోనే మనం మే 2019 పైన డిస్కస్ చేద్దాం. అయితే మే 2019లో క్రికెట్ పరంగా చూస్తే ఐసీసీ, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంట. సో ఐసీసీ అనేది మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇది మరి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది, దుబాయ్ కేంద్రంగా ఉంది. మరి ప్రజెంట్ దీనికి చైర్మన్గా మన భారతీయుడే ఉన్నారు. సో ఐసీసీ చైర్మన్గా అతను శశాంక్ మనోహర్ ప్రజెంట్ ఐసీసీకి చైర్మన్గా ఉండడం జరిగింది. అయితే శశాంక్ మనోహర్ అయితే ఐసీసీలో ఈ మ్యాచ్ రిఫరీ ప్యానల్ అంటారు, అంటే థర్డ్ ఎంపైర్గా మ్యాచ్ రిఫరీ ప్యానల్లో మెంబర్గా ఒక తొలిసారి ఒక మహిళ ఎంపికైంది. ఆ మహిళ కూడా మన భారతీయ మహిళ, అంతేకాకుండా ఆమె తెలుగు మహిళ. సో ఆమె పేరేంటంటే గండికోట స్వరలక్ష్మి అని చెప్పేసి అంటాం. గండికోట లక్ష్మి లేదా గండికోట స్వరలక్ష్మిగా పిలుస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి, గండికోట. ఐసీసీలో రిఫరీ ప్యానల్లో మెంబర్గా నియమితులైన, ఒక సభ్యురాలుగా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉంది ఎవరంటే జీవి లక్ష్మి. గండికోట స్వరలక్ష్మిగా పిలుస్తాం, గండికోట స్వరలక్ష్మిగా పిలుస్తాం జీ లక్ష్మి. సో తెలుగు మహిళ, భారతీయ మహిళ జీ లక్ష్మి. సో ఇది మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏరియా, రిఫరీ ప్యానల్లో మెంబర్ పడడానికి ఉంది. అయితే ఇదే ఐసీసీలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి చాలా మ్యాచెస్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఐసీసీ సంబంధించిన క్రికెట్ చరిత్రలో ఇంకో సంఘటన జరిగిందంటే నమీబియా ఒమెన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ మధ్యలో సో తొలిసారి ఒక ఎంపైర్గా ఒక తల్లి మహిళ పనిచేయడం జరిగింది. అంటే ఒక పురుషుల క్రికెట్ మ్యాచ్కి ఆ పురుషుల క్రికెట్ మ్యాచ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే నమీబియా ఒమన్ దేశాల మధ్య. నమీబియా ఒమన్ దేశాల మధ్య జరిగినటువంటి మరి క్రికెట్ మ్యాచ్లో, పురుషుల క్రికెట్ మ్యాచ్లో తొలిసారి ఒక ఒక ఉమెన్ ఎంపైర్గా పనిచేయడం జరిగింది. సో ఆమె పేరు ఏం పేరు అంటే ఆమె క్లెయిర్ పోలోసిక్. మరి క్లెయిర్ పోలోసిక్ ఎంపైర్ కావడం జరిగింది. క్లెయిర్ పోలోసిక్ మహిళా ఎంపైర్గా పనిచేయడం జరిగింది. మరి ఈమె ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. క్లెయిర్ పోలోసిక్ ఏ దేశానికి చెందినవారు అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. క్లెయిర్ పోలోసిక్ పనిచేయడం జరిగింది. సో మహిళా ఎంపైర్గా క్లెయిర్ పోలోసిక్ ఐసీసీ పురుషుల క్రికెట్ మ్యాచ్ కు తొలిసారి ఐసీసీ నిర్వహిస్తున్నటువంటి పురుషుల క్రికెట్ మ్యాచ్కి, మరి నమీబియా ఉమెన్ దేశాల మధ్య జరిగినటువంటి పురుషుల క్రికెట్ మ్యాచ్కి మహిళా ఎంపైర్గా పనిచేసిన తొలి మహిళ క్లెయిర్ పోలోసిక్ ఈమె ఒక ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. సో ఇది మనకి క్రికెట్ విషయంలో ఉన్నాయి. మరికి మరికొన్ని క్రికెట్ అంశాలు మనం గమనించినట్లయితే, మరి ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ కూడా మనకి ప్రారంభించారు. జూన్లో ప్రారంభించబడి మరి జూలైలో ముగించింది. అయితే ఈ ఐసీసీ సంబంధించినటువంటి ప్రపంచ క్రికెట్ కప్ అనేది ఒక 12వ ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్. ఈ 12వ ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్కి దాన్ని ఒక ప్రోత్సహించే ఉద్దేశం, దానికి ఒక గీతాన్ని పాడడం జరిగింది. ఆ గీతం ఏంటంటే స్టాండ్ బై అనే గీతం. సో ఐసీసీ నిర్వహిస్తున్నటువంటి పన్నెండవ ప్రపంచ క్రికెట్ కప్ గీతం ఏంటంటే క్రికెట్ కప్పు
దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పబ్లిసిటీ చేయడానికి ఒక 12వ ప్రపంచ క్రికెట్ కప్ 2019 ఒక సాంగ్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఆ సాంగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, స్టాండ్ బై అని చెప్పేసి అంటాం. స్టాండ్ బై అంటే స్టాండ్ బైతో ఆ సాంగ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ స్టాండ్ బై అని చెప్పేసి గీతాన్ని పాడినటువంటి గాయకులు ఎవరని చెప్పేసి మనకు అడగాలనుకుంటుంది. వాళ్ళే లోరెన్, లోరెన్ పాడిన వారు ఎవరంటే లోరెన్ అండ్ రుడిమెంటల్. రుడిమెంటల్ అండ్ లోరెన్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు, సో ఈ యొక్క గాయకులు ఈ పాటను పాడడం జరిగింది స్టాండ్ బై. సో ICC 12వ ప్రపంచ క్రికెట్ కప్ 2019 అధికారిక గీతమైనటువంటి స్టాండ్ బైని గీతాన్ని పాడిన వారు ఎవరంటే లోరెన్ మరియు రుడిమెంటల్. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. అంతేకాకుండా ICC 12వ ప్రపంచ క్రికెట్ కప్కి ప్రచారకర్తగా అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ని ప్రకటించడం జరిగింది. సచిన్ టెండూల్కర్. సో ఆ అంశాన్ని కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మరొక అంశం ఇంకా క్రికెట్ పైన ఇంకా చూసినప్పుడు ఇంకా ఎలాంటి అంశాలు అంటే మహిళల టీ ట్వంటీ ఛాంపియన్షిప్ కూడా జరిగింది. దీన్ని మనం మహిళల ఐపీఎల్ కూడా పిలుస్తూ ఉంటాం. మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ ట్రోఫీ అనేది 2019 మేలోనే నిర్వహించడం జరిగింది. సో దీనికి ప్రధాన వేదిక ఏంటంటే ఇది రాజస్థాన్లోని జైపూర్లో ప్రధాన వేదికగా జరిగింది. మూడు టీములు పాల్గొన్నవి. అయితే మరి ప్రధాన మ్యాచ్ మాత్రం ఇక్కడ ఒక రాజస్థాన్లోని జైపూర్లో ఉన్నటువంటి సవాయ్ మాన్సింగ్ జైపూర్లో జరిగింది. మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ కప్ జైపూర్, రాజస్థాన్లోని జైపూర్, పింక్ సిటీగా పిలుస్తాం. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క కప్ అనేది జరిగింది. అయితే ఇది మనకు జైపూర్ అనేది వార్తలు ఉంది మేడం ఫ్రెండ్స్. కారణం ఏంటంటే అది 2019 సంవత్సరంలో యునెస్కో జైపూర్ని యొక్క పింక్ సిటీగా ఉన్నటువంటి జైపూర్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించిందండి యునెస్కో. వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది కాబట్టి సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి విజేతగా ఎవరు వచ్చారు, మరి మే 14, 2019 మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ ట్రోఫీ అనేది జరిగింది జైపూర్లో. అయితే ఇందులో విజేతగా ఎవరు నిలిచారంటే ఇక్కడ సూపర్ నోవస్ అనే జట్టు విజేతగా నిలిచింది. మరి సూపర్ నోవస్ యొక్క క్యాప్టెన్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు హర్మన్ ప్రీతి కౌర్ అనమాట. సూపర్ నోవస్ క్యాప్టెన్ హర్మన్ ప్రీతి కౌర్ ఒక క్యాప్టెన్ గా ఉన్నారు అనమాట హర్మన్ ప్రీతి కౌర్. మరి పరాజితగా లేదా రన్నర్అప్ ఎవరు ఉన్నారంటారు, పరాజితగా రన్నర్అప్ ఉన్నవారు ఎవరు యొక్క మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీ 2019 అంటే సో వెలాసిటీ జట్టు. సో పేరు వేగం ఉంది కానీ మరి కాలేదు వెలాసిటీ. మరి వెలాసిటీ అనేది ఎవరు టీం క్యాప్టెన్గా ఎవరు ఉన్నారంటే మిథాలీ రాజ్. సో మరి భారతదేశంలో ఎక్కువ కాలం పాటు మన క్రికెట్లో కొనసాగుతున్నట్టు మహిళగా మిథాలీ రాజు గుర్తింపు పొందడం అనేది జరిగింది. అయితే మిథాలీ రాజు పరాజితగా రన్నర్అప్గా ఉంది. అయితే ఇందులో మరి ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు ఎంపికయ్యారు ఈ యొక్క మహిళల టీ20లో ఈ యొక్క లాస్ట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు ఎంపికయ్యారంటే హర్మన్ ప్రీతి కౌర్కి రావడం జరిగింది. అయితే మరి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీలో మరి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనే అవార్డు ఎవరికి వచ్చింది ఎవరికి ఇచ్చారని చెప్పేసి అన్నప్పుడు సో జమీమాకి ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. జమీమాకి ఇవ్వడం జరిగింది. సో ఇది మహిళల టీ20 ఛాలెంజ్ టో 2019 జరిగింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం జరిగింది. విజేతగా సూపర్ నోవస్ టీం గెలిచారు. సూపర్ నోవస్ యొక్క క్యాప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీతి కౌర్. రన్నర్అప్ లేదా పరాజితగా వెలాసిటీ టీం మిథాలీ రాజు గెలవడం జరిగింది. మిథాలీ రాజు ఇక్కడ క్యాప్టెన్గా ఉన్నారు. సో మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీ 2019 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు పొందిన వారు హర్మన్ ప్రీతి కౌర్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు పొందిన వారు ఎవరంటే జమీమా. సో ఇవి మనకి క్రికెట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మే 2019. సో మరో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఐపీఎల్ కూడా ఫైనల్ మ్యాచ్ అనేది
May 12, 2019 హైదరాబాద్లో జరిగింది. మరి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ అనేది 12వ సీజన్ అనేది జరిగింది. అయితే May 12 జరిగింది. అయితే ఇక్కడ ఫైనల్ ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి 2019 ఇది 8వ సీజన్ అంటే 12వ సీజన్గా పిలుస్తాం, 12వ సీజన్ అని చెప్పేసి అంటాం. సో అయితే ఈ 12వ సీజన్ సంబంధించిన విజేతలు మరి ఎవరు అని చెప్పేసి, విజేత ఎవరు, పరాజిత ఎవరు, ఇలాంటి పాయింట్స్ మనకు అడగడానికి ఉంటుంది. మరి ఐపీఎల్ 12వ సీజన్ విజేత ఎవరు అంటే ఏ రెండు జట్ల మధ్య జరిగింది పోటీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. చెన్నై సూపర్ కింగ్ తర్వాత ముంబై ఇండియన్స్. అయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ